చిన్నప్పుడు నేను మా తమ్ముడు అయితే వీడి కోసం దెబ్బలాడుకునే వాళ్ళమాట, నాకేయమ్మా నాకేయమ్మా అని భలే ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఇవైతే. ఎక్కువ తినలేము, ఒకటి రెండు తింటే సరిపోతుంది అంతే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే గుడ్ల సేరుతో కూర వండుతుంది అనమాట. గుడ్ల సేరు ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు, పారం కోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు పేగు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ చేస్తేని, పేరు కొంచెం ఇబ్బందిగా అనిపించే కానీ చాలా రుచిగా ఉంటుంది. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, అమ్మాలు చిన్న చిన్న ముక్కల కింద కోసి వండేవారు అనమాట. అంటే చికెన్లోనే కలిపి వండేసేవారు, అదే ఇంట్లో కోల్డ్ ఉండి కాబట్టి కోసినప్పుడు వండేవారు అనమాట. ఇప్పుడు మేమేంటంటే తెప్పించుకున్నాము అవి, వాటిని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. కట్ చేయాలంటే ఏంటి, చాక్ ఉండాలి కదా. ఇంకా మళ్ళీ మనకి అగర ప్రోడక్ట్ నుంచి వచ్చిన చాక్స్ అయితే ఉన్నాయి కదా, 6 చాక్లు అయితే ఉన్నాయి. ఇవి మనకి నైఫ్లో ఒక నైఫ్ అయితే తీసుకుంటాను, ఇదైతే బాగుంటుంది కట్ చేయడానికి. కావాలంటే చూడండి, చాలా రకాలు ఉన్నాయి నైఫ్లో కూడా. మనకి కేక్ కట్ చేసుకునేది, చికెన్ కట్ చేసుకునేది, కూరగాయలకి ఇలా రకాలైతే, మనకి బ్రెడ్ కట్ చేసుకుని చాక్స్, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే ఇప్పుడు ఇది తీసుకున్నాను. కూరలోకి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తానండి. ఇదిగోండి అగర చాక్ మటన్ నైఫ్ అయితే బెలే ఉందండి. ఇది కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద టమాటా పప్పు చేస్తున్నాను, అలాగే ఈగురు కూడా పెడుతున్నాను అనమాట. గుడ్ల సేర్తి కూడా ఈగురు పెడుతున్నాను. ఇదిగోండి ఆనియన్స్ అయితే చాపర్లో కట్ చేసేసాను, మనకు అగరది ఉంది కాబట్టి అందులో నాకు ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఆనియన్స్ అయితే వేసేసాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ అంటున్నాను చూడండి, పచ్చిమిర్చి వేసేసాను, అలాగే కరివేపాకు వేసేసాను అని చెప్పబోయి ఇలా చెప్తున్నాను ఒక్కోసారి అంతే. ఇది కొంచెం వేగనిద్దాము కొద్దిగా, ఎందుకంటే మళ్ళీ చిటపట్లాడితే మొత్తం అంతా చెదురుతుంది. నేను నువ్వుల నూనె వాడుతున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఇలా నుగరుగా వస్తుంది, అంత మించి ఏమి ఉండదు. ఇలా ఎగుతున్నప్పుడే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. గుడ్ల సేరుకి నేను కొద్దిగా 1-2 పాయలు అయితే తీసుకున్నానండి, ఇది సరిపోతుంది. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పక్కనేమో పప్పు టమాటా అవుతుంది. కొద్దిగా పసుపు కూడా వేస్తానండి. ఇవి ఇంకొంచెం దోరంగా వచ్చేదాకా వేపుకున్నా. ఉప్పు కూడా వేస్తాను కొద్దిగా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నేను ఆడుకుని పెట్టుకున్న మసాలా పొడి తెలుసు కదా మీకు, ఇది బాగుంటుందండి. నేను చిన్న చిన్న గుడ్లకి రెడీ చేసి పెట్టుకున్నాను మసాలా పొడి, ఆ పొడి దాచుకొని ఇంకా మిగతా కూరలో కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి ఇలా దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి తిప్పుదాం. కారం 1 స్పూన్ అయితే వేసాను. ఇది శుభ్రంగా కడిగేసుకొని ఇగురు పెట్టేసుకోవడం. కొంచెం వేగనిద్దాము, ఇట్టే ఉడికిపోతుందండి. ఇది కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా. మంచి సువాసన వస్తుందండి మూత పెట్టేసి ఉంచేయడం వల్ల, చక్కగా బాగుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని వండుకోవడమే, ఇంకా ఉడకబెట్టుకోవాలన్నమాట. మాసం కూర వండుకున్నట్టేనండి దీన్ని.
ఇదిగోండి మూత పెట్టేసాను, ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటాను. ఎక్కువ గుడ్ల సీర అనేది ఇప్పుడు చూడడం తక్కువండి, నాటుకోళ్ళలోనే పారం కోళ్ళలోనే ఉంటాయి ఇవి. అంటే పారం కోడి తినేవాళ్ళకిని మామూలుగా నాటుకోళ్ళు తినేవాళ్ళకి తెలుస్తాయన్నమాట ఈ గుడ్ల సీర అంటే ఏంటన్నది. కానీ మంచి రుచిగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నేను మామూలు ఎగ్గు కూడా కొద్దిగా ఉంటే రెండు గుడ్లు ఉంటే వేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి కూర అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇదిగోండి కూర అయితే మొత్తం ఎగరబెట్టేసాను. ఇంకా మనకి స్పైసీగా ఉప్పు అది అన్నీ సరిపోయినమాట, కారంగా అది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంతమందికి తెలుసు ఇది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు బాయిలర్ కోడిలో అయితే ఉండట్లేదు, అయినా బాయిలర్ కోడి కూడా మంచిది కూడా కాదంటున్నారు. పారం కోడి కానీ నాటు కోడి అయితే మంచిది తినడానికి కూడా. ఇదిగోండి ఇదైతే పప్పు టమాటా చేసేసాను. రసం కానీ ఏదో ఒకటి ఉండాలి, అందుకని ఆనియన్స్ తక్కువ వేసి ఇలా బాగా రోస్ట్ కింద వేపేస్తాను అన్నమాట. ఇదిగోండి కోడిగుడ్డు కూడా వేసాను, మూడు గుడ్లు అయితే వేసుకున్నాను. ఇవేనండి గుడ్ల సీర్లు అంటే ఇలా ఉంటాయన్నమాట, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిపోయాం కదా అవి. చిన్నప్పుడు నేను మా తమ్ముడు అయితే వీటి కోసం దెబ్బలాడుకునేవాళ్ళు అన్నమాట, నాకేయమ్మా నాకేయమ్మా అని. భలే ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఇవైతే ఎక్కువ తినలేము, ఒకటి రెండు తింటే సరిపోతుంది అంతే. వంట అయితే అయిపోయింది, వేడివేడిగా అన్నంలో నంచుకుని తినేయడమే. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందుకీ ఉంటాయని మీకు తెలుసా, తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. బాయ్ అండి.